నమస్కారం ఎన్టీవీ న్యూస్ అనాలసిస్ కు స్వాగతం. ఇనాటి కార్యక్రమంలో విశ్లేషణ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి. రైట్, ఈనాటి అంశాలు చూస్తే ముఖ్యంగా భారత్ అమెరికా సంబంధాలు మరింత బలపడున్నాయని అన్నారు జో బైడెన్. ఇరు దేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుందని అన్నారు బైడెన్. వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు దేశాలకు లాభదాయకమని అన్నారు. ప్రధాని మోడీతో వైట్ హౌస్ లో సమావేశమైన బైడెన్ భారత్ అమెరికా సంబంధాల్లో కొత్త శకం మొదలవుతోందని చెప్పారు. అమెరికాకు ప్రధాన మిత్ర దేశాల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం చేశారు. బైడెన్ తో భేటీ వల్ల అన్ని అంశాలపై చర్చించుకునే అవకాశం లభించిందని అన్నారు ప్రధాని మోడీ. ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడే బైడెన్ తో మాట్లాడారని, భారత్ పట్ల అప్పుడే ఆయన దృక్పథం అర్థమైందని చెప్పారు. రైట్, నాగేశ్వర్ గారు, బైడెన్ అన్నట్టు భారత్ అమెరికా సంబంధాల్లో ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతోందా, మీ విశ్లేషణ ఏంటి? అంటే సహజంగా ఇద్దరు కలిసినప్పుడు ఒక ఫార్మల్ మీటింగ్స్ లో ఇట్లాంటి వాక్యాలు చేస్తూనే ఉంటారు. అది పెద్దదాన్ని మనం సరికొత్త అధ్యాయం అంటే ఏ విషయంలో అధ్యాయం అని చెప్పాలి కదా. సరికొత్త అధ్యాయం అంటే ఎప్పుడు కొత్త అధ్యాయాలు మొదలవుతూనే ఉంటాయి. అలా అంటే ట్రంప్ కాలంలో కూడా మనం ఇలాగే మాట్లాడారు. ఒబామా కలిసినప్పుడు ఇలాగే మాట్లాడారు. మీరు పాత పేపర్లు తీసి చూడండి. ప్రతిసారి మన ప్రధానమంత్రి అక్కడికి పోయినప్పుడు, అమెరికా అధ్యక్షుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు వినబడుతుంటాయి. దానికి మన పెద్ద పెద్ద ప్రాధాన్యత ఉంటుంది అని అనుకో. అయితే ఇక్కడ భారత అమెరికాకు అతిపెద్ద మిత్ర దేశాల్లో భారతదేశం ఒకటి అన్నారు. నిజమే, అందులో అనుమానం లేదు. కానీ అమెరికా మిత్ర దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి, అది సమస్య. అవును, అమెరికా మిత్ర దేశాలకు అతిపెద్ద మిత్ర దేశాల్లో భారత్ ఉంది, పాకిస్తాన్ ఉంది. అందులో ఆ మాట కలిస్తే పాకిస్తాన్ మనకన్నా పెద్ద మిత్ర దేశం. సో సమస్య ఏంటంటే మరి భారతదేశం పాకిస్తాన్ మాత్రం శత్రు దేశాలు. సో చైనా విషయంలో అమెరికాకు భారత్ కు మధ్య ఏకాభిప్రాయానికి స్కోప్ ఉంది. ఎందుకంటే మనకు చైనాకు వివాదాలు ఉన్నాయి, అమెరికాకు చైనాకు పోటీ ఉన్నాయి. కానీ మనకు పాకిస్తాన్ కు మధ్య వివాదంలో అమెరికా ఇప్పటి వరకు ఏం చేస్తుంది? ఓకే, అమెరికా తలుచుకుంటే పాకిస్తాన్ తీవ్రవాదం ఒక్క క్షణంలో ఆగిపోతుంది. కానీ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే, మీరు అనొచ్చు సరే, మరి ఆఫ్ఘనిస్తాన్ లో 20 ఏళ్ళు తిష్ట వేసినా తీవ్రవాదాన్ని అంతం చేయలేకపోయారంటే తిష్టవేయమని నేను చెప్పడం లేదు. పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదమే భారతదేశంలో పెద్ద సమస్య. ఆఫ్ఘనిస్తాన్ లాగా భారతదేశంలో అంతర్గత తీవ్రవాదం చాలా తక్కువ. సో పాక్ ఎగుమతి చేసే తీవ్రవాదం ఎక్కువ. పాకిస్తాన్ అమెరికా దేశం చేతుల్లో మిలిటరీ అలై కీలుబొమ్మ ఒక రకంగా. సో అలాంటి దేశాన్ని అమెరికా ఆదేశిస్తే పాకిస్తాన్ రేపు పొద్దున్న తీవ్రవాదాన్ని ఎగుమతి చేయడం ఆపేస్తుంది. కానీ అమెరికా ఎందుకు చేయదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడుకుంటాం. అమెరికా మనకు ఖచ్చితంగా అవసరం అమెరికాతో. అందులో 40 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఇవాళ అమెరికాలో చాలా కీలక పాత్రల్లో ఉన్నారు. ప్రపంచంలోనే అగ్రగామి రాజ్యమైన అమెరికాతో సంబంధాలు ఏ దేశానికైనా అవసరం. కానీ సరికొత్త అధ్యాయం మొదలు కావాలంటే చాలా కీలకమైన అంశాలు పరిష్కారం కావాలి. ఇందులో మొదటిది తీవ్రవాదం. సో తీవ్రవాదము పాకిస్తాన్ గడ్డపై నుంచి మన దేశంలోకి ఎగుమతి అవుతున్న తీవ్రవాదం, ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బాధ్యతారహితంగా వెళ్లిపోయిన తర్వాత ఏర్పడినటువంటి పరిస్థితుల వల్ల ఉత్పన్నమయ్యే తీవ్రవాదం, ఈ తీవ్రవాదం భారత గడ్డపైన తీవ్రవాదం పట్ల అమెరికా ఏనాడు కూడా ప్రత్యేక దృష్టి పెట్టలేదు. తన ప్రయోజనాల కొరకే గ్లోబల్ వార్ అండ్ టెర్రర్ జరుగుతుంది. మన ఆ రోజు కూడా చెప్పారు, అయ్యా తీవ్రవాదం పైన పోరాటం పాకిస్తాన్ కలుపుకొని ఎట్లా చేస్తాం? పాకిస్తానే తీవ్రవాద దేశం. పాకిస్తాన్ కలుపుకొని తీవ్రవాద వ్యతిరేక పోరాటం అమెరికా జరిపింది 20 ఏళ్ళు. సో దాని ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తాం. అందువల్ల పాక్ ప్రేరేపిత తీవ్రవాదం పైన ఉక్కుపాదం మోపడానికి అమెరికా సహకరిస్తే తప్ప అమెరికా నిజాయితీగా తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తుందని చెప్పలేదు. ఇక రెండవది చైనా. చైనా అమెరికాతో మనం చైనాకు వ్యతిరేకంగా కలిసి రావడానికి ముందుకొచ్చాం. క్వాడ్ లో మనం మెంబర్ అయ్యాం. క్వాడ్రిలేటరల్ ఇనిషియేటివ్ అమెరికా నాయకత్వంలో జపాన్ ఆస్ట్రేలియా ఇండియాతో కలిసి, మరి మన క్వాడ్ శిఖరాగ్ర సభ కూడా జరగడం అటెండ్ అవడానికి మోడీ వెళ్లారు. ఈలోగా క్వాడ్ కు ప్రత్యామ్నాయంగా ఆకస్ అని కొత్త వ్యవస్థను అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఆస్ట్రేలియా, యూకే, యుఎస్. సో ఈ ఆకస్ ఏర్పాటు పట్ల అమెరికాలో నాటో మిత్ర దేశాలే అనుమానాలు పెట్టేశారు. ఫ్రాన్స్ చాలా తీవ్రంగా వ్యతిరేకించింది.
ఇప్పుడు క్వాడ్ ఉనికి అస్తిత్వమే అంటే ఒక మన అమెరికా చైనాకు వ్యతిరేకంగా కూటమి కట్టడానికి ఇండియాను కలిసిరమని మళ్ళీ వెళ్ళి అమెరికా ప్రత్యామ్నాయ వ్యవస్థను మిలిటరీ వ్యవస్థను క్రియేట్ చేస్తుంది. ఇదేంటి అంటే మీరు మిలిటరీ అలయన్స్ సిద్ధం కాదు కదా, మిలిటరీ అలయన్స్ ఇండియా సిద్ధం కాదు కరెక్టే, కానీ మరి క్వాడ్ రోల్ ఏంటి, ఆకస్ రోల్ ఏంటి, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి, దీనికి అమెరికా ఆన్సర్ ఉంటుంది. అంటే అర్థం ఇక్కడ కూడా చూడండి, మీరు చైనాను ఎదుర్కోవడంలో కూడా మన నాయకులు అనుకుంటున్నట్టు అమెరికా మనకు సహకరిస్తుందంటే అది అవివేకమే. ఓకే, అమెరికాకు ఎప్పుడు కూడా మిత్రులు ఉండరు, అమెరికా ప్రభుత్వానికి అమెరికాకు ఎప్పుడైనా బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు. సో ఇప్పుడు ఒకప్పుడు తాలిబాన్ బిజినెస్ పార్ట్నర్ కాదు, ఇప్పుడు తాలిబాన్ తో బిజినెస్ చేసినట్టు కూడా అమెరికా సిద్ధపడుతుంది కదా. సో మేము తాలిబాన్లతో కలిసి తీవ్రవాదంపై పోరాడతాం అంటున్నారు కదా. సో అమెరికా విల్ నెవర్ హ్యావ్ అలైస్, ఇట్ విల్ ఓన్లీ హ్యావ్ బిజినెస్ పార్ట్నర్స్. ఓకే, అందువల్ల ఈవెన్ చైనా విషయంలో కూడా మనకేదో అమెరికా సహకరిస్తుంది అంటే అవివేకం. పాకిస్తాన్ విషయంలోనే మనకు సహకరించిన అమెరికా చైనా విషయంలో సహకరిస్తుందా? ఓకే, మరి అమెరికా నమ్మి మనం చైనాతో వ్యతిరేకంగా కూటములలో చేరుతూ ఉంటే అది మన దేశ ప్రయోజనాలకు లాభమా? ఓకే, అల్టిమేట్ గా పోనీ మనకు సహకరిస్తే మనకు అభ్యంతరం లేదు, కానీ పాకిస్తాన్ భారత్ సంబంధాల విషయంలో అమెరికా వైఖరి చూస్తున్నాం కదా. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో వెళ్ళిపోయేటప్పుడు కనీసం తన మిత్ర దేశాలతో సంప్రదించలే, ఆఖరికి ఇప్పుడు ఆకస్ ఏర్పాటప్పుడు ఫ్రాన్స్ తో సంప్రదించలే. సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మన దేశ సుస్థిరత, మన దేశ భద్రత, మన దేశ విదేశాంగ విధాన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వ్యవహరించాలి తప్ప అమెరికా కౌగిల్లోకి వెళ్ళిపోతే మనం సురక్షితంగా ఉంటాం అనుకుంటే పొరపాటు. ఇప్పటివరకు అమెరికాతో వాణిజ్య కూటమి కూడా వాణిజ్య ఒప్పందం కూడా కుదరలేదు. అమెరికా చాలా స్పెసిఫిక్ గా తన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని వివరిస్తుంది, మనము మన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని వివరించాలి. రైట్, అంటే ఇంకోవైపు ఈరోజు క్వాడ్ సదస్సుకు సంబంధించి కూడా ఇండో పసిఫిక్ రీజియన్లోని అంటే తోటి దేశాల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఒక జట్టు కట్టారు. ఆ దేశాలను, తోటి దేశాలను కానివ్వండి, వారి ప్రయోజనాలను కానివ్వండి ఈరోజు టార్గెట్ చేస్తున్నారన్న తరహాలో చైనా కామెంట్ చేస్తుంది. ఈ కామెంట్స్ని ఎలా చూడాలండి? అంటే చైనా ఆందోళన వ్యతిరేకత ఎందుకు అంటే ఈ ఇండో పసిఫిక్ గా పిలువబడే ఇండో పసిఫిక్, ఇదివరకు ఏషియా పసిఫిక్, ఈ ఏషియా పసిఫిక్ అంటే మీనింగ్ ఏంటి, చైనా చుట్టూ ఉన్న ఓషన్ రూట్స్, సీ రూట్స్ కలిపితే ఇండో పసిఫిక్ ప్రాంతం అంటారు. ఓకే, ఇక్కడ అమెరికా చెప్తున్నది ఓపెన్ సీస్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అంటారు, అంటే మా మిలిటరీ పడవలు కూడా ఫ్రీగా తిరుగుతాయి అంటున్నారు. మనం దానికి ఓకే అన్నాం, ఎందుకంటే మన చైనాతో ఘర్షణ ఉంది, గొడవ ఉంది కదా. సో మనం కూడా ఒప్పుకున్నాం. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి మోడీ స్టేట్మెంట్ కూడా మీరు చూడండి, ఓపెన్ అండ్ ఫ్రీ నావిగేషన్ అంటారు. సో అమెరికా వాళ్ళు ఏం చేశారు, చైనాకు వ్యతిరేకంగా మనల్ని ఒప్పించారు ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ కు. ఓకే, అక్కడ మనం అనుకున్నాం చైనాకు వ్యతిరేకంగా ఓకే మనకే అభ్యంతరం అనుకున్నాం, కానీ జరిగింది ఏంటి, ఆ తర్వాత ఇండియన్ ఓషన్ లో కూడా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉన్నది అమెరికా. ఓకే, అప్పుడు కూడా వ్యతిరేకించి అయ్యో అట్టట్లు కాదు అట్టట్లు కాదని. అంటే ఇప్పుడు ఇండియన్ ఓషన్ లోనేమో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండొద్దు, సౌత్ చైనా సీలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండాలని మనం అమెరికాతో పై కలిసి చేతులు వెళ్తారు. ఓకే, అమెరికా వాడు ఏం చేశాడు, డైరెక్ట్ గా తీసుకొచ్చి మన సముద్ర జలాల్లోకి అమెరికా మిలిటరీ షిప్లు వచ్చినాయి. మనం చెప్పకూడదు చెప్పని, చెప్పకపోగా స్టేట్మెంట్ ఇచ్చారు భారతదేశం ఎక్కడొక్క క్లెయిమ్ చేసుకుంటోంది, మాకు ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉంటుంది, మేము వచ్చేస్తామని చెప్పి ప్రకటన చేసాం. అప్పుడు మనం తీవ్రంగా ఖండించాం. ఇప్పుడు అమెరికా వాదన ఏంటంటే అవునా, మరి సౌత్ చైనా సీలో నువ్వు ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఒప్పుకున్నావు కదా, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేది ఒక ఒక పర్టికులర్ సీకి పర్టికులర్ ఓషన్ కు ఉంటుందా, మేము అనేది ఎక్కడైనా కదా, అంటే భారతదేశం మరి ప్రయోజనాలకు ఇది విరుద్ధం కదా. సో మనం ఆలోచించాలి మన దేశ ప్రయోజనాలు, అమెరికా ఇంట్రెస్ట్లకి ఏంటి. ఇప్పుడు మనకు చైనాతో విభేదాలు అన్నమాట నిజం, ఆ విభేదాల రీత్యా మనం చైనాతో వ్యవహరించుకోవాలి, కానీ ప్రపంచంలో మనకు చైనాకు పోటీ కాదు కదా, అమెరికాకు చైనాకు పోటీ ఉన్నట్టు మనకు చైనాకు పోటీ లేదు. సో అమెరికా ఎత్తుగడ ఏంటంటే ఈ ప్రాంతంలో చైనా వ్యతిరేక కూటమి కట్టాలి అని. పోనీయండి మనం చేరాం క్వాడ్ లో, చేరినందుకైనా అమెరికా మనం గౌరవించిందా, వెళ్ళి మళ్ళీ ఆస్ట్రేలియా యూకే తో కలిపి మరి ఇంకో కూటమి సెక్యూరిటీ అలయన్స్ కట్టింది, సౌత్ చైనా సీకే కన్ఫైన్ అయిందా అంటే ఫ్రీడమ్ అలాగే వచ్చి మళ్ళీ ఇండియన్ ఓషన్ లో మిలిటరీ షిప్లు నడిపింది. అంటే మరి ఒక మిత్ర దేశమైన భారతదేశ సముద్ర జలాల్లోకి ఎందుకు అమెరికా మిలిటరీ షిప్స్ రావాలి,
దాని చైనా విషయంలో వచ్చినామంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ దేశాలు గొడవ ఉంది మనకు అమెరికాకి ఏ గొడవ లేకపోయినా ఎందుకు వచ్చారు అంటే ప్రపంచంలో మేము ఎవరి దానిపైన ఆధిపత్యం చెలాయిస్తాం అందువల్ల ఇలాంటి కీలకమైన క్రిటికల్ ఇష్యూస్ ఉన్నాయి చైనా మనము మన మన విదేశాంగ విధానం ఎట్లుండాలి అంటే ప్రపంచంలో ఏ దేశంతో సంబంధాలు ఉపయోగం ఉంటే ఆ దేశంతో సంబంధాలు పెట్టుకుంటాం అమెరికా కోసం మనం ఇరాన్ తో సంబంధాలు తెంచుకున్నాం అమెరికా కోసం మనం చైనాతో ఘర్షణ పెట్టుకుంటాం అమెరికాతో రష్యాను దూరం చేసుకుంటాం మరి మన కోసం అమెరికా అమెరికా పాకిస్తాన్ పక్క పెడుతుందా అవును పాకిస్తానే కాదు చైనా కూడా పక్క పెట్టదు ఇప్పుడు నిజంగానే ఇండియాకు చైనాకు వివాదం వస్తే అమెరికా చైనా పక్షాన ఆశ్చర్యపడాల్సి ఉంది ఎందుకంటే చైనాతో అవసరం ఉంటాయి మనతో అవసరం ఏముంటుంది ఓకే అంత అవసరం ఉండదు కదా అవును అప్పుడు పక్కన మన నైబర్ కలెక్టర్ ఉంటాడు అటు పక్కన ఒక చిన్న ఆఫీస్ బాయ్ ఉంటాడు కలెక్టర్ ఆఫీస్ బాయ్కి వివాదం వస్తుంది సమాజంలో చాలా ఎక్కువ మంది కలెక్టర్ తో ఉంటారు ఎందుకంటే కలెక్టర్ తో పని ఉంటుంది ఎప్పుడో ఒకసారి అంతే కదా కలెక్టర్ మంచోడు కాకపోయినా కలెక్టర్ తో పని ఉంటుంది ఏమో ఆఫీస్ బాయ్ తో పని ఉన్నది అని బలం ఉన్నంత మన సంబంధాలు పెట్టుకుంటారు కదా అవును మన ఇళ్లలో కూడా చూడండి బాగా పేదవాడు కొద్దిగా ఆర్థికంగా అంత ఉన్నవాడు కాదు బాగా కానీ ప్రేమ గుణం ఉంటాడు ఆర్థికంగా బాగా ఉన్నవాడు ఉంటాడు కనీసమైన ప్రేమ గుణం ఉంటాడు కానీ ఇంటికి వస్తే ఆ ప్రేమ గుణం లేని ఆర్థికంగా బలం ఉన్నవాడిని మనం మనం గౌరవిస్తాం రెండు రెండు మీరు వచ్చారా మా ఇంటికి మీరు ఎప్పుడు రాలేదే రండి కూర్చోండి అని అంటారు వాడు మా దుర్మార్గుడు ఉంటాడు ఎవరిపై ఎవరిపైన గౌరవ ప్రేమ చూపాడు అయినా కూడా మనం రెస్పెక్ట్ ఇస్తాం కానీ డబ్బు లేని వాడు ప్రేమ బాగా ఉన్నా కూడా వాడు కేర్ కూడా చేస్తున్నాడు అందువల్ల మా సమాజం అట్లా ఉంటుంది అందువల్ల అమెరికా చైనా అవసరం ఉంటుంది కనుక మనతో ఉండాలని రూల్ లేదు చైనాతో ఉండొచ్చు ఓకే సో మీరు ఇప్పుడు అమెరికా మిత్ర దేశంగా 60 ఏళ్ళుగా పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ ఏమనగా సాధించింది అవును ఏం సాధించింది ఇప్పుడు 20 ఏళ్ళుగా ఆఫ్ఘనిస్తాన్ కు లో పాకిస్తాన్ అమెరికా మిత్ర దేశం ఏం సాధించింది చివరకు చివరకు తాలిబాన్ సాధించింది అందువల్ల మనకు అమెరికా చైనా రష్యాని కాదు మన ప్రయోజనాలు ఎక్కడ ఇమిడి ఉంటాయి ఆ ప్రయోజనాలకు మనం నిలబడి ఉండాలి అమెరికా ప్రయోజనాల కొరకు మనం ఎందుకు తంటాలు పడాలి ఓకే